విశాఖ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచే ప్రక్రియ చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ పల్లా చిన్న తల్లి ఆద్వర్యంలో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్త గాజువాక జంక్షన్ నుండి పాత గాజువాక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ 74వ వార్డ్ కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డి పాల్గొని సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। అనంతరం పాత గాజువాక వరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి మద్దతుగా పాదయాత్ర నిర్వహించారు। ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ పల్లా చిన్నతల్లి, డైరెక్టర్ యువశ్రీ, కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, రాజాన రామారావు, మహమ్మద్ గౌస్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు। शासन सभ्य नागरेड्डी गारी पिलुपु मेरकु महिला पादयात्र महिला समक्ष जी कार्यक्रम की मुख्य अतिथु सीएम जगन मोहन रेड्डी गारु प्रतिष्ठात्मक निर्णय तीसुकोवडं प्रजलंदरू आंध्रप्रदेश प्रजलंदरू हर्षिस्तुन्नारु। ఎందుకంటే 13 జిల్లాలు ఉన్నాయి 26 జిల్లాలు చేయడం అనేది ఏదైతే 2018 లో సుదీర్ఘ పాదయాత్రలో ఆయన 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ఏవైతే జిల్లాలు ఉన్నాయో అవి చిన్న జిల్లాలు చేసినట్టు ప్రజలు అభివృద్ధి చెందారని లక్ష్యంతో ఆయన ఆలోచన చేశారు। ఆ ఆలోచనను ఆచరణలో పెట్టడం జరిగింది, దానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది। 26 జిల్లాలు ఉంటేనే ప్రజలందరం బాగుంటామని అందరూ ప్రజలందరూ ఆశిస్తున్నటువంటి తర్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మహిళలందరం కూడా పాదయాత్ర చేయడం జరిగింది। దీన్ని ఇప్పుడు 26 జిల్లాల్లో అయినప్పుడు ఏంటంటే ఒక పార్లమెంట్ కి 5-6 నియోజకవర్గాలు ఉన్నప్పుడు అభివృద్ధి సరవేగంగా దూసుకుపోతుంది। ఎందుకంటే నియోజకవర్గం పెద్దదైనా పార్లమెంట్ లో ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నా అభివృద్ధి చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి। గతంలో చూసాము, గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసాము, ప్రజలు ఎట్టపోయినా నాకు అనవసరం లేదు, నేను దోచుకుంటాను రాచుకుంటానైన రకంగా పనిచేశారు। జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రజల మంచిగా ఈరోజు సీఎం గా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు ఇదొక భాగంగా 26 జిల్లాలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది। దాన్ని కూడా ప్రజలందరి సమక్షంలో అన్ని వర్గాల సమక్షంలో కూడా ఆమోదించిన తర్వాత ఇది నిర్ణయం అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది। బిసిఎంఎస్ చైర్మన్ పల్లా చింతాలి గారి ఆధ్వర్యంలో మరి రాజవాక మహిళా అధ్యక్షురాలు బిసిఎంఎస్ చైర్మన్ గారు పల్లా చింతాలి అలాగే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ సొంత మామగారి పేరు ఈరోజు ఆయన పెట్టలేకపోయారు। అలాంటి ఎన్టీ రామారావు గారు పేరుని కూడా కృష్ణా జిల్లాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ కుమారుడితో సమానమా అనే విధంగా
కడప కి రాజశేఖర్ రెడ్డి గారు తన్యుడు అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ పేరుని కృష్ణా జిల్లాలో పెట్టడం అలాగే చాలా మంది ఆయన క్రైస్తవుడు అన్నారు మరి క్రైస్తవుడు అంటే ఈ రోజు మరి ఆయన తిరుపతిని అన్నమయ్యగా చాలా ఇట్లకి ఆయన మరి సుదీర్ఘమైన హిందువుల యొక్క పేర్లు కూడా మరి ఈ రోజు ఆయన జిల్లాలుగా పెట్టడం జరిగింది।